మ్యామ్ అలాగే పిల్లలకి కొంతమందికి అస్సలు మాట అనేది వినరు వాళ్ళు అల్లరి చేయడము అంటే నార్మల్గా ఇప్పుడు అల్లరి వేరు లేదంటే ముండితనం వేరు కదా మ్యామ్ సో అది సింగిల్ నార్మల్గా సింగిల్ సిబ్లింగ్స్ లేకుండా ఒక్కళ్ళు ఉండే వాళ్ళకైతే చాలా అసలు ముండితనం వాళ్ళకు ఉంటుంది సో అసలు అలాంటి వాళ్ళని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి అసలు మాటే వినరు అంటే స్టడీగా ఉండరు అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది పేరెంట్స్ ఎస్ సో మీరు చెప్తున్న సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఇట్ ఈస్ టిపికల్ ఓడిడి సిమ్టమ్స్ అండి ఒపోనెంట్ డిఫియంట్ డిసార్డర్ అంటారు ఓకే సో ఇది అప్పటికప్పుడు ఏం రాదండి మన దగ్గరికి ఎప్పుడు వస్తారంటే 14-15 ఇయర్స్ అంటే పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత వస్తారు ఎప్పుడైతే వాడికి ఫిజికల్ స్ట్రెంగ్త్ అంతా పెరిగిపోయి వీళ్ళు మేము హ్యాండిల్ చేయలేమనుకునే స్టేజ్లో వస్తారు కానీ అది ఎవరికి కూడా సడన్గా రాదు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది అంటే చెప్పిన మాట వినకపోవడం ఇంట్లో అన్నీ పగలగొట్టేయడము అల్లరి చేయడము ఒక ప్లేస్లో ఉండకపోవడం ఒక టాస్క్ కంప్లీట్ చేయలేకపోవడము ఒక దాని మీద అటెన్షన్ పెట్టలేకపోవడము ఇవన్నీ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ గమనించాల్సిన సిమ్టమ్స్ అండి అండ్ క్లాస్ రూమ్లో కూడా కంప్లైంట్స్ వస్తాయి వీళ్ళ మీద ఎలా అంటే క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నారు క్లాస్లో కూర్చోవట్లేదు లేదా టీచర్స్కి ఎదురు చెప్తున్నారు టీచర్స్ మాట వినట్లేదు లేదా ఫ్రెండ్స్ని కొట్టేస్తున్నారు స్కూల్లో గొడవల్లోకి వెళ్తున్నారు సో ఇవన్నీ ఏం చేస్తారంటే పేరెంట్స్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు నెగ్లెక్ట్ చేసేసి అది ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఆఖరికి ఏ స్టేజ్కి వస్తుంది అంటే వాళ్ళు పేరెంట్స్ మాట కూడా వినరు పేరెంట్స్ మీద కూడా అరవడము వాయిస్ రేస్ చేయడము కొన్ని కొన్ని సందర్భాల్లో ఈవెన్ అబ్యూజింగ్ దెమ్ ఫిజికలీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్రోచ్ అవుతున్నారు సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మాకు కూడా వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ బిహేవియర్ ఫస్ట్ వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ టు స్టార్ట్ ఇనిషియలీ విత్ ఫార్మకోథెరపీ మెడిసిన్స్తో స్టార్ట్ చేయాలి సో అది కాకుండా మీరు ఎప్పుడైతే చిన్నప్పుడే నోటీస్ చేస్తాడు మన వాడు కొంచెం తేడాగా ఉన్నాడు సో అది అక్సెప్ట్ చేయాలండి ఫస్ట్ పేరెంట్స్ ఏమవుతుందంటే అక్సెప్టెన్స్ ఉండదు చిన్నతనంలో అక్సెప్ట్ చేయరు అందరూ ఇలాగే ఉంటారు ఏం కాదు మా వాళ్ళలో ప్రాబ్లం లేదు అని అది సివియర్ అయిన తర్వాత తీసుకొస్తారు అలా కాకుండా మైనర్ చేంజెస్ కూడా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా ఒక కొమ్మని వంచడం చాలా ఈజీ అండి ఒక కొమ్మని మౌల్డ్ చేయడం కానీ ఒక చెట్టుని మౌల్డ్ చేయడం అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ ప్రాసెస్ సో కాబట్టి సేమ్ అప్లైస్ విత్ కిడ్స్ బిహేవియర్ ఆల్సో సో ఈ ఓడిడి అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తుంది ఆడపిల్లల్లోనూ వస్తుంది మగపిల్లల్లోనూ వస్తుంది సో చిన్నప్పుడే మీరు ఐడెంటిఫై చేసి చిన్నప్పుడు ఎప్పుడైనా సరే బిహేవియర్ మోడిఫికేషన్ అనేది ఈజీ అండి ఎవరికైనా సరే చిన్నప్పుడు పెద్దగా అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బట్ ఇట్ విల్ టేక్ టైం చాలా టైం ఎస్ అదే అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోవడం వల్ల ఒక పిల్లలే అన్నది కామన్ అయిపోతుంది వాళ్ళకి ముద్దు చేయడం అన్నది ఎక్కువైపోతుంది ఈ ముద్దు చేయడం అన్నది ఎంతవరకు ఉండాలి మ్యామ్ అంటే ఎంతవరకు ఉండకూడదు ఎందుకంటే ఇది పింకితనం అయిపోతుంది కదా ఎగ్జాక్ట్లీ చెప్పాలి ఎస్ ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఇంకా ఎవరు ఉండరు వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఎవరు ఉండరు వాళ్ళు ఏం చేసినా కూడా పేరెంట్స్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే బాబాయిలు పిన్నులు అత్తలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎదురు చెప్పేస్తారు అట్ ద ఏజ్ ఆఫ్ 4 అట్ ద ఏజ్ ఆఫ్ 3 అప్పుడు అందరూ మురిసిపోతారు ఓ వావ్ మా పిల్లోడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ వాడుతున్నారు అని అది ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఏమైపోతుంది అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ బిహేవియర్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల సో వాళ్ళకి అది తప్పుగా అనిపించదు ఆరోగ్యంగా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకే అండి ఇప్పుడు వై ఇస్ దట్ వీ అడ్వైజ్ దట్ యునో ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ వర్కింగ్ జనరేషన్లో ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది ఎవ్రీబడి నీడ్స్ మినిమం లగ్జరీస్ సో లగ్జరీస్ అనేవి నెసెసిటీస్గా మారిపోయిన రోజులు ఇవి సో ఈ రోజుల్లో ఇద్దరు పేరెంట్స్ కనుక కష్టపడకపోతే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫుల్ఫిల్ దేర్ నీడ్స్ అండి దేర్ నీడ్స్ అండ్ చిల్డ్రన్స్ నీడ్స్ సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా లోన్ టైం ఉంటారు సో లోన్ టైం ఉండడం వల్ల వాళ్ళు ఎలాంటి సిరీస్ చూస్తున్నారో తెలీదు వాళ్ళు ఎలాంటి బాడీ లాంగ్వేజ్ పిక్ చేసుకుంటున్నారో తెలీదు వాళ్ళు ఎలాంటి ప్యూర్ సర్కిల్ అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఉంటున్నారో మనకు తెలీదు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో మనం ప్రాపర్గా మానిటర్ చేయలేము సో అందుకే ఇంట్లో ఒక గ్రాండ్ పేరెంట్స్ లాంటి వాళ్ళు అది కుడ్ బి ఎనీ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఓకే ఉండి వాళ్ళకి చెప్పడం డైలీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలండి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి
కనీసం డైలీ ఒక 15 to 20 మినిట్స్ మనము ఒక నీతి కథలు అనేవి చెప్పాలి వాళ్ళకి. ఏది మంచి ఏది చెడు, వాళ్ళు ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ స్టోరీ ఫామ్లో అంటే ఒక 3 ఇయర్స్ పిల్లవాడప్పటి నుంచి, 3 ఇయర్స్ పిల్లలప్పటి నుంచి మనం చెప్పడం స్టార్ట్ చేస్తే అది స్లో స్లోగా వాళ్ళకి అర్థమై వాళ్ళు అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇవాళ రేపు అసలు ఎవరికి అంత టైం లేదు, పెద్దవాళ్ళకు కూడా నీతి కథలు తెలుస్తాయని నేను అనుకోను. అట్లీస్ట్ లైక్ యూనో బుక్స్ ఉన్నాయండి ఇప్పుడు, నౌ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో బుక్స్ కొనండి, డైలీ మీరు మీల్ తినిపించేటప్పుడు చిన్నపిల్లలకి ఒక స్టోరీ చదివి వినిపించండి, దాని అర్థం చెప్పండి, ఇలా చేయాలి ఇలా చేయకూడదు. అండ్ లైఫ్లో ఎగ్జాంపుల్స్. అండ్ ఇంకొకటి, ఈ బిహేవియర్ చాలామందికి వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు ఉంటారు లేదా డ్రైవర్స్ ఉంటారు, సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళతో యారగెంట్గా ఉంటారు. సో అది పిల్లలు చూసి దే విల్ థింక్ దట్ ఈస్ ఓకే టు బిహేవ్ లైక్ దాట్ విత్ అదర్స్. సో అది కూడా అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఓడిడికి ఎప్పుడు కూడా కిడ్సే కారణం కాదు, ఎందుకంటే ఆ బిహేవియర్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఇంట్లో ఎన్విరాన్మెంట్ నుంచి, బయట స్కూల్ ఎన్విరాన్మెంట్లో నుంచి, ఆ బిహేవియర్ పేరెంట్స్ బిహేవియర్లో నుంచి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. సో మనం ఎలా ఉంటున్నాము ఒక సోషల్ సర్కిల్లో ఉన్నప్పుడు మనం నలుగురిని ఎలా పలకరిస్తున్నాము, మనం ఎంత ఒబీడియంట్గా ఉంటున్నాము మన సబార్డినేట్స్ తోటి, మన సూపర్వైజర్స్ తోటి. ఇవాళ రేపు అందరూ వర్క్ ఫ్రమ్ హోమే, సో బాస్ని ముందేమో అందరూ అప్రిషియేట్ చేస్తాము, వెనక్కొచ్చి తిట్టేస్తాము. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కిడ్స్ ఆల్సో. సో ది వాట్ దే ఆర్ డూయింగ్ సేమ్ దే ఆర్ అప్లైయింగ్ ఇట్ టు టీచర్స్. ఇవాళ రేపు టీచర్స్కి రెస్పెక్ట్ ఇచ్చే స్టూడెంట్స్ తక్కువైపోయారండి, ఎందుకంటే వాళ్ళని కామెంట్ చేయడము, జోకులు వేయడము, ఏడిపించడము, వెనకాల వాళ్ళతో మాట్లాడడము ఇవే ఎక్కువయ్యాయి. ఎందుకు? బికాస్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ కమ్స్ టు దేర్ బాసెస్, వెర్ దర్ సూపర్వైజర్స్. సో దే ఆర్ లర్నింగ్ దట్. సో మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట, మన ప్రతి ఒక్క బిహేవియర్ పిల్లలు చూస్తారండి. మనం అనుకుంటామేమో ఇది వాళ్ళు చూడరు, ఇది వాళ్ళకి అర్థం కాదు అని. నో, దే అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. స్పెషలీ మనం ఏమైతే వాళ్ళు చూడకూడదు అనుకుంటాం అవి ఇంకా ఎక్కువగా చూస్తారు. సో మన బిహేవియర్ ఎలా ఉంటుందో దట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ చిల్డ్రన్స్ బిహేవియర్ అండి.